Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైలెంట్ మోడ్లో పవన్ కళ్యాణ్, అసలేం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఇది కీలక పరిణామమే. ప్రతి దాని మీద విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళుగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. కరోనా నేపథ్యంలో ఆయన హైదరాబాద్కే పరిమితమైనా కూడా పత్రికా ప్రకటనలు మాత్రం ఆయన పేరిట వచ్చేవి. ఇక ఏపీలో జగన్ సర్కారు ఏ చిన్న తప్పు చేసినా పవన్ చీల్చి చెండాడేవారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫుల్ సైలెంట్ అంటున్నారు. మరోవైపు ఆయన సినిమా షూటింగ్లతో బిజీ అయ్యారంటే అది కూడా లేదు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదన్న చర్చ అయితే నడుస్తోంది. ఇదొక్కటే కాదు, ఏపీలో బీజేపీ విషయంలోనూ పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. బీజేపీది ఒంటరి పోరుగా మారుతోంది. వైసీపీ సర్కార్ విధానాలకు నిరసనగా ఆ పార్టీ తనకున్న కొద్దిపాటి బలంతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే జనసేన మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మరి మిత్రపక్షం అలా దూరంగా ఎందుకు ఉండిపోతోంది? దీని వెనుక ఆ పార్టీ పెద్దల గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సంగతి వారు వీరు కాదు, బీజేపీ మిత్రులే గ్రహించేశారట. ఎందుకో పవన్ కళ్యాణ్ గతంలో మాదిరిగా లేరు అన్నది కమలం శిబిరంలో వినిపిస్తున్న తాజా మాట. పవన్ కళ్యాణ్ ఏడేళ్లుగా చాలా హడావిడి చేశారు. పొత్తులు ఎత్తులు అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే ఫుల్ గా వాడేశారు. కమ్యూనిస్టులతో దోస్తీ కట్టిన ఆయనే కమలం నీడన చేరారు. మరి ఇప్పుడు ఆ పార్టీతోనూ రామరామ్ అనేస్తే జనాల్లో చులకన అవుతారు. బొత్తిగా నిలకడలేని తత్వమని ఆ వెంటనే విమర్శలు కూడా వస్తాయి. అందుకే సుదీర్ఘ ఆలోచనలో మునిగి తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఆ గ్యాప్ ను సైలెంట్ తో నింపేశారు అంటున్నారు. ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఇంకా క్లారిటీ లేదు. అలాగే దేశంలో మోడీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిందా లేదా అన్నది కూడా తెలియడం లేదు. దీంతో కొన్నాళ్లపాటు ఓపిక పట్టి ఆ తర్వాత కమలంతో తలాక్ అనేయడానికి జనసేనాని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో బంధం తెగిపోకూడదని బీజేపీలో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆయన ఉంటేనే ఏపీలో పొలిటికల్ గ్రామర్ కొంతైనా నిలుస్తుందని కాషాయదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారు అన్న రూమర్స్ కూడా పుట్టుకు వచ్చాయని అంటున్నారు. అయితే మోడీ అమిత్ షాల దగ్గర ఈ ముచ్చట ఉందా లేక బీజేపీలో కొందరు పుట్టించిన పుకార అన్నది తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటివి తన మీద వస్తున్నా అసలు నోరు మెదపడం లేదు. ఆయన కూడా ఇలాంటి రాజకీయం చూసి చాలానే నేర్చుకున్నాడు అంటున్నారు. మొత్తానికి బీజేపీ విషయంలో పూర్తిగా తేల్చుకున్నాకే ఏపీ రాజకీయాల మీద పవన్ సీరియస్ గా దృష్టి పెడతారని అంటున్నారు.